హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనం స్ట్రాబెర్రీతో మిల్క్ షేక్ చేసి చూపిస్తాను. చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఒక గ్లాస్కే చేస్తున్నాను కాబట్టి కొంచెం తీసుకున్నాను. ఇవ్వండి 3 స్ట్రాబెర్రీలు, మిల్క్ గ్లాసు ఒక 50 ml, షుగర్ ఒక స్పూన్ అయితే సరిపోతుంది. మిల్క్ అలాగే స్వీట్గా ఉంటాయి కాబట్టి కొంచెం గార్నిషన్ కోసం ఇవి బాదం ఇలా కోసుంచుకున్నాను, యాలకుల పొడి కొంచెం. ఈ బాదం చూసారా, ఇవి మనం కొంచెం వేడి నీటిలోనో 10 నిమిషాలు నానబెట్టుకుంటే ఇలాగ పప్పులాగా ఇలాగ అవుతుంది. ఇది మనం కత్తితో ఇలా కట్ చేసుకోండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను. జ్యూస్ జార్ ఇవ్వండి, తీసుకొని స్ట్రాబెర్రీ వేసుకోవాలి. దీంట్లోనే మనం చెప్పాను కదా ఒక స్పూన్ అయితే సరిపోతుంది. ఇంకా స్వీట్ కావాలన్నా ఎక్కువ వేసుకోండి. షుగరు ఒక స్పూన్ షుగర్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక కొంచెం మిల్క్ వేద్దాం. ముందు స్ట్రాబెర్రీని పేస్ట్ లాగా తయారు చేసాక అప్పుడు మిల్క్ వేసుకుందాం. ఇదిగోండి, ఇలాగా స్ట్రాబెర్రీని స్మూత్గా తిప్పుకోవాలి. ఒక 3 మినిట్స్ తిప్పండి. ఇప్పుడు మిల్క్ వేసి ఒక 3 మినిట్స్ తిప్పితే బాగుంటుంది, బాగా కలుస్తుంది. షుగర్ కూడా వేసాం కదా, మిల్క్ బాగా కలాలి, అందుకని 3 మినిట్స్ తిప్పుకుందాం. ఇది మిక్సీ చేయడం అయింది కదా, మిల్క్ స్ట్రాబెర్రీ చాలా నీట్గా కలిసాయి. చూపిస్తాను, ఇగో చూసారా, ఎంత ఇలాగ నొరగ వచ్చేటట్టు తిప్పుకోవాలి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఇలా వేసుకుందాం. వేసుకొని మనం ఇప్పుడు కొంచెం యాలకు పొడి వేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చిన్నది బాదం పప్పు, పిల్లలు ఇష్టపడతారు కదా బాదం, కానీ మీకు ఇష్టమైతే కాజు వేయండి, ఏదైనా పర్వాలేదు. పిస్తా వేసినా పర్లేదు, నా దగ్గర బాదం అవైలబుల్ ఉందని నేను వేశాను, మీరు కూడా అలా వేయండి. ఇలాగా స్ట్రాబెర్రీని పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. ఇలా మిల్క్ షేక్ ఇవ్వడం వల్ల వాళ్ళకి మనం స్ట్రాబెర్రీ మామూలు తినమంటే కొంచెం వచ్చగా ఉన్నట్టు ఉంటుంది. మిల్క్ కూడా తాగడానికి ఇష్టపడరు. ఇలా కలర్ఫుల్ చూసారా, రోజ్ కలర్గా ఎంత బాగున్నాయో, ఎంతో నీట్గా బాగుంది. ఇలాగ కలర్ఫుల్గా ఉంటుంది, ఇలాగ చేసి ఇవ్వండి ఇష్టపడతారు. ఇంకొక జ్యూస్ మళ్ళీ మిక్స్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం స్ట్రాబెర్రీ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్లాక్ గ్రేప్స్తో జ్యూస్ చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు నేను ఒక గ్లాస్కే తీసుకుంటున్నాను కాబట్టి 8-10 గ్రేప్స్ తీసుకోండి. సీడ్లెస్ ఉంటాయి కదా ఈ గ్రేప్స్. బాదం కొంచెం ఇలాగ ముక్కలు చేసుకోండి. యాలకుల పొడి టేస్ట్ కొంచెం పిల్లలకి అది టేస్ట్ బాగుంటుంది, అందుకోసం పిల్లలకు కానీ ఎవరికైనా. షుగర్ ఒక స్పూను, పాలు ఒక గ్లాసు. ఇప్పుడు మనం జార్లోని ఇదిగోండి గ్రేప్స్ వేసుకుందాం. షుగరు ఒక స్పూన్ వేసుకుందాం. ముందు కొంచెం పేస్ట్లా చేసుకుందాం. కొంచెం పాలు వేసి పేస్ట్లాగా మెత్తగా ఒక 3 మినిట్స్ తిప్పాలి. ఇప్పుడు మనం పాలు వేసుకుందాం. ఇదిగోండి ఇది కూలింగ్ మిల్క్ అని, బాగా ఇవన్నీ వేసుకోండి మీరు కూడా, బాగుంటుంది. కూలింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువ కూలింగ్ ఐస్ క్యూబ్ కూడా వేసుకోవచ్చు. మాకు కొంచెం కూలింగ్ చాలని నేను అలా వేసాను. ఇది ఒక 2 నిమిషాలు మళ్ళీ తిప్పుకుందాము. తిప్పాం కదండి, గ్రేప్స్ కదా కొంచెం బ్లాక్వి తొక్కల్లాగా ఉంటాయి. ఇది కొంచెం మనం వడపెట్టుకుందాం. ఇలాగా ముందు ఒక గిన్నెలో వడపెట్టుకుంటే చూసారా, ఇలాగా వస్తాయి కదా తొక్కలు ఉంటాయి. ఇలా వడపెట్టుకొని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఇదిగోండి బౌల్, ఇక్కడ గ్లాస్ పెట్టాను కదా, మనం వడపెట్టి తీసుకొచ్చిన జ్యూస్ని, గ్రేప్ జ్యూస్ ఇది. ఇలా సర్వ్ చేసుకుందాం. దీంట్లో కొంచెం యాలకు పొడి వేయండి. దీంట్లో ఇప్పుడు నేను జీడిపప్పు కూడా ఉంటే కొంచెం వేయచ్చు, నేను కొంచెం వేసాను దీనిలోని. ఇప్పుడు ఇక్కడ
ఇలాగా కొంచెం దాలిమ్మ ఫ్రూట్ ఇవన్నా కూడా వేయండి, పిల్లలు ఇష్టపడతారు. ఇది మనకి గ్రేప్ జ్యూస్, బ్లాక్ గ్రేప్ జ్యూస్ రెడీ అయింది. ఇప్పుడు మనం కివీ ఉంటాయి కదా, కివీతో మీకు ఒక జ్యూస్ చేసి చూపిస్తాను. చాలా ఇప్పుడు మనం కివీతో జ్యూస్ చేద్దాం. ఇది మామూలు జ్యూసు, ఇది మార్నింగ్ కూడా తీసుకున్నా బాగుంటుంది. కివీ మంచి హెల్త్ఫుల్గా ఉంటుంది కదా, అందులో అన్ని విటమిన్స్ అన్నీ ఉన్నాయి. దీనివల్ల రక్తశుద్ధి అవుతుంది, రక్త ప్రసరణ కూడా బాగుంటుంది. అందువల్ల మనం కివీ అప్పుడప్పుడు వారంకి ఒకసారి ఎప్పుడో ఒకసారి తాగుతుంటే మంచిది. దీనికి కావాల్సింది ఒక 2 కివీ పళ్ళు తీసుకున్నాను. వైట్ గ్రేప్స్ ఒక 8 తీసుకోండి, షుగర్ ఒక స్పూను, లెమన్ ఒక 1/2 చెక్క తీసుకున్నాను నేను జ్యూసు. ఎవరికి ఎంత పులుపు కానీ తీసుకోవచ్చు. ఒక గ్లాస్ వాటర్. ఇప్పుడు మనం తయారు చేయ విధానం, ముందు కివీ ఇవి ఉన్నాయి కదా, ఇలాగ ముక్కలు కోసుకోవాలి, గీసి తొక్క గీసేసి ఇందులో వేసుకోవాలి. ఈ వైట్ గ్రేప్స్ కూడా వేయండి, ఇది ఒక ఫ్లేవర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కొంచెం కివి దోసకాయ ఎలా అనిపిస్తుంది, అందుకోసం గ్రేప్స్ వేస్తే పిల్లలు ఇంట్రెస్ట్గా తాగుతారు. దీంట్లో మనం షుగర్ 2 స్పూన్లైనా వేసుకోండి, మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే. జస్ట్ మనం కొంచెం ఇది పేస్ట్ అవ్వడానికి వాటర్ కొంచెం వేసి ముందు తిప్పుదాము. ఇప్పుడు ఇది కొంచెం స్మూత్గా పేస్ట్లా తయారు చేద్దాం, ఒక 2 నిమిషాలు తిప్పుదాం ఇలాగ. ఇప్పుడు 2 మినిట్స్ అయింది కదా, బాగా పేస్ట్ లాగా అయ్యింది. ఇప్పుడు మనం లెమన్ జ్యూస్ ఉంచుకున్నాం కదా, ఇగోండి లెమన్ జ్యూస్ వేసుకుందాం. గ్లాస్తో వాటర్ ఉంది కదా, వాటర్ కూడా వేసుకుందాం. మనకి ఎంత వాటర్ కావాలో చూసి ఆ ఫ్రూట్ బట్టి 2 కివీలు వేసాను నేను, ఫ్రూట్ జ్యూసే ఎక్కువ ఉండాలని. అందుకోసం వాటర్ గ్లాస్ సరిపోతుంది. మళ్ళీ మరొకసారి ఒక 2 మినిట్స్ స్మూత్గా తిప్పుదాం. కివీ జ్యూస్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చూడండి చాలా కలర్ఫుల్గా కివీ ఎలా చూసారా, చాలా టేస్ట్గా ఉంటుంది. మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి. మనం చేసిన మిల్క్ షేక్ అవనివ్వండి, కివీ జ్యూస్ అవనివ్వండి, ఇలా పెట్టుకోండి, పిల్లలకి అట్రాక్షన్గా ఉంటుంది. మనం జ్యూస్ కొని పెడతాం కదండి, దాని బదులు ఇలా ఫ్రూట్ మిల్క్ చేసి పెట్టుకుంటే బాగానే ఉంటుంది. అందరికీ చుట్టాలు ఫ్రెండ్స్ వచ్చినా అందరికీ ఇవ్వడానికి బాగుంటుంది, పిల్లలకి కూడా హెల్దీగా ఉంటుంది. ఇవి చాలా బాగుంటుంది. ఇది మార్నింగ్ మనం మిల్క్ వేయలేదు కాబట్టి, లెమన్ వేసాం కాబట్టి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మిల్క్ తాగిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బాగుంటుంది. ఇలా చేసి చూడండి, టేస్ట్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాళ్ళందరికీ చెప్పండి ఇది బాగుంటుంది, వాళ్ళు చేసి చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ.